నమస్తే. 4 PM లైవ్ డిస్కషన్కి స్వాగతం. కరోనా గత 3 నెలలుగా ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న ప్రాణాంతక వైరస్. ఈ వైరస్ రాకతో మనం ఒకరినొకరు పలకరించుకునే విధానం మారింది, మనం పనిచేసే తీరు మారింది, మన పిల్లల చదువుల పద్ధతి మారింది, ఇంకా మరెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వైరస్ ప్రాబల్యాన్ని, విస్తృతిని అరికట్టేందుకు, నిరోధించేందుకు అన్ని దేశాలు తమదైన పద్ధతిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. పౌరులు ఒకరినొకరు తాకకుండా ఉండేందుకు భౌతిక దూరాన్ని పాటించడం, లాక్డౌన్, షట్డౌన్ వంటి విధానాలు, ఇవన్నీ పాటించడంతో పాటు బహిరంగ ప్రదేశాలు వ్యాధి నిరోధక వాహనాలు ఏవైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేరవేస్తున్నామో అటువంటి వాటిపై డిసిన్ఫెక్టెంట్స్ని చల్లి వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలోనూ ఈ డిసిన్ఫెక్టెంట్ స్ప్రే విధానం కొనసాగుతోంది. ప్రధానంగా ఈ వైరస్ బారిన పడ్డవారిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయక పనిచేస్తున్న వైద్య సిబ్బందిని కాపాడే చర్యల్లో భాగంగాను డిసిన్ఫెక్టెంట్స్ను స్ప్రే చేస్తూ ఉండడం గమనిస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు డిసిన్ఫెక్టెంట్స్గా భావిస్తూ గాల్లోకి లేదా నేల మీదకి లేదా వ్యక్తుల మీదకి కూడా చల్లుతున్న సోడియం హైపోక్లోరైట్ లేదా బ్లీచింగ్ అనే రసాయనం మనుషులపై, అలాగే ఇతర జీవజాలంపై తీవ్రమైన దుష్ఫలితాలు ప్రదర్శిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పౌరులకు రక్షణ కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వాలు, సంస్థలు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమే అయినప్పటికీ అందుకు వాడుతున్న రసాయన ద్రావణాల పిచికారీ పట్ల, వాటి దుష్ఫలితాల పట్ల అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్లీచింగ్ వంటి రసాయన ద్రావణాలకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, రసాయన రహిత పరిష్కారాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది TV5. గతంలో మన ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చిన బయోఫ్యాక్టర్ లేదా ఇప్పుడు సరికొత్తగా హైజెన్ BSL-4 పేరుతో మార్కెట్లోకి విడుదలవుతున్న ద్రావణం ఇందుకు మెరుగైన పరిష్కారం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే విచ్చలవిడిగా వినియోగిస్తున్న సోడియం హైపోక్లోరైట్ పిచికారీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించేందుకు చేపట్టిన ఇవాళ ఈ ప్రత్యేక చర్చలో పాల్గొనేందుకు మనతో జాయిన్ అవుతున్నారు హైజెన్ BSL-4 రసాయన ఆవిష్కర్త LN రెడ్డి గారు, అలాగే ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు, ప్రఖ్యాత సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ సుంకోవాల రామకృష్ణ గారు. సో గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ అండి. సో రామకృష్ణ గారు, కరోనా లాంటి వైరస్, మనం ఇంతకుముందు ఎప్పుడు చూడని వైరస్ ఇది. సో ఇట్లాంటి వైరస్లు, కొత్త వైరస్లు దాడి చేసినప్పుడు రకరకాల పద్ధతులు అవలంబించి దాన్ని ఏ విధంగా మనం దాని నుంచి రక్షణ పొందాలనేది ప్రయత్నాలు జరగడం అనేది సహజమే, అందులో ఎటువంటి ప్రత్యేకత లేదు. కాకపోతే ముందుగా ఈ వైరస్ బారిన పడ్డ వాళ్ళని గుర్తించడం, అలాగే చైన్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ చైన్ వాళ్ళని ఐసోలేట్ చేయటం, అలాగే ఇప్పుడు మనం పాటిస్తున్న ఈ లాక్డౌన్లు, షట్డౌన్లు ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి. అలాగే బయటకు ఎవరైనా వస్తుంటే మాస్కులు ధరించడం, మేబీ ఎవరైనా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు అవతల వాళ్ళ మీద పడకుండా, అది మాస్క్ అంటే అదేదో మన హెల్మెట్ లాంటిది అంత గొప్ప పదార్థం కాకపోయినా మాస్క్ ధరించడం, అలాగే గుంపులు సమూహాలుగా సంచరించడం మానుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ పబ్లిక్ ప్లేసెస్ని శానిటైజ్ చేసేందుకు మనం సోడియం హైపోక్లోరైట్ ఏదైతే వాడుతున్నారో దానివలన అసలు ముందుగా ఇది వైరస్ని, బ్యాక్టీరియాని, లేకపోతే ఇంకొక రకమైన ఫంగస్ని నిర్మూలిస్తుందో లేదో తెలియదు, కానీ దుష్ఫలితాలు మాత్రం చాలా ఉన్నాయంటున్నారు. సో స్కిన్ ఇరిటేషన్స్ దగ్గర నుంచి టెస్టిక్యులర్ క్యాన్సర్స్ వరకు రకరకాల దుష్ఫలితాలు ఉంటాయంటున్నారు. వైద్యులుగా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఫస్ట్, ఈ కరోనా వైరస్ వుహాన్లో వచ్చినప్పుడు లారీలు, ట్యాంకర్లతో ఈ డిసిన్ఫెక్టెంట్ సొల్యూషన్ స్ట్రీట్స్లో చాలా విచ్చలవిడిగా చేయడం మొదలుపెట్టారండి. చైనాలో కూడా జరిగింది. చైనాలో ఆల్రెడీ వుహాన్లో ఫస్ట్ ట్రై చేశారు, కానీ ఇవేమీ కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం ఈ బ్లీచింగ్ పౌడర్ లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు, అసలు బ్లీచింగ్ పౌడర్ అనేది మనం ఎప్పుడు వాడతామండి, వీధుల్లో డర్ట్, రొచ్చు ఎక్కువైనప్పుడు. ఇప్పుడు డ్రైనేజీలు బ్లాక్ అయిపోయి, వాటర్ స్టాగ్నేట్ అయిపోయి, రొచ్చు వచ్చేసి కంపు కొడుతున్న ప్రదేశాల్లో మనం బ్లీచింగ్ పౌడర్ వేస్తాం. ఎందుకు అంటే అది వైడ్ స్పెక్ట్రమ్ బ్యాక్టీరియాకి, ఫంగస్కి, కొన్ని రకాల వైరస్. కానీ ఇక్కడ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ టైంలో ఇది అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో వస్తుంది అనేది కాదండి. ఇక్కడ ఇక్కడ అన్ని సర్ఫేసెస్లో అపరిశుభ్రత ఉన్న చోటే కరోనా వైరస్ వస్తే అభివృద్ధి చెందిన దేశాలు అసలు కరోనా వైరస్ ఉండకూడదండి. సో అసలు ఇది కాన్సెప్ట్ ఫస్ట్ రాంగ్. హైజీన్కి దీనికి అంత సంబంధం, హైజీన్ అనేది కరోనా వైరస్లో మనం హైజీన్ ఎందుకు పాటిస్తామంటే మనం ఇప్పటి వరకు హైజీనిక్గా లేమని కాదండి. ఆ వైరస్ వ్యాప్తిని ఇనీషియల్గా ఫస్ట్ కొన్ని రోజుల పాటు ఆ వైరస్ ట్రాన్స్మిట్ కాకుండా ఇట్స్ టెంపరీ కట్.
ఇక్కడ బ్లీచింగ్ పౌడరు అనేది మనం ఇక్కడ సోడియం హైపోక్లోరైట్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు దానివల్ల నిజంగా కరోనా వైరస్ చనిపోతుందా అనేది నిర్ధారణ లేదు. ఇంకా అది సెకండ్ మనం అది ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు. థర్డ్ దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి. సో ఇప్పుడు దుష్పరిణామాల నుంచి మొదలు పెడితే ఈ సోడియం హైపోక్లోరైట్ అనేది స్టెబిలిటీ చాలా తక్కువ ఉండే మాలిక్యూల్ అండి. దానికి ఈ సర్ఫేసెస్ డిసిన్ఫెక్ట్ చేయడానికి అయితేనేమో మనం 0.5% నుంచి 10% వరకు కూడా సొల్యూషన్స్ వాడినట్టు ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకోవడానికి చేయడానికైతే 0.05% మాత్రమే వాడుతుంది. కానీ ఈ సోడియం హైపోక్లోరైట్ వాడినప్పుడు మనకి ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో ఎండ హీట్కి అది చాలా త్వరగా డిస్టెబిలైజ్ అయిపోతుంది, వేపర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో వేసవి కాలంలో ఎస్పెషల్లీ హైపోక్లోరైట్ సొల్యూషన్ వాడుతున్నప్పుడు ఆ వేపర్స్ వల్ల మనం తీసుకుంటే ఆస్థమాటిక్స్, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ చనిపోతున్నారండి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. సో ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఎఫెక్ట్స్ తగిలితే లంగ్ ప్రాబ్లం సడన్గా అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంది. ఆస్థమాలు ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి. ఈ స్కిన్ ఎలర్జీస్, కొల్లుమంటలు ఇవన్నీ ఉంటాయి. కానీ స్కిన్ ఎలర్జీస్, కొల్లుమంటలు ఇవన్నీ టెంపరీ అనుకుంటే మెయిన్ మన ఊపిరితిత్తులు, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు ప్రాబ్లమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది మన ముక్కు కాదు పీల్చుకుంటే ఈ ముక్కు నుంచి లంగ్స్ వరకు లోపల వరకు కూడా ఆ మ్యూకోజా లేయర్ ఏదైతే ఉందో అదంతా కూడా బ్యాక్టీరియాతో నిండిపోయి ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా మనకు మంచి చేసే బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది. సో ఈ ఫ్యూమ్స్, ఈ వేపరు ఏదైతే వస్తుందో ఆ వేపర్ అలా ఇన్హేల్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇదంతా ఆ ఉపయోగపడే బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి మనం రక్షణ కోల్పోతున్నాం. సో బ్లీచింగ్ పౌడర్ వేపర్కి ఎక్స్పోజ్ అయితే మంచి చెయ్యకపోగా చెడు చేసే అవకాశాలు ఎక్కువ. సో ఒకటి ఆస్థమ అగ్రవేట్ అయ్యి ఈ మ్యూకోజా అంతా డ్యామేజ్ అయిపోతే వైరస్ ఇన్ఫెక్షన్కి లోను కావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఓకే. సో ఓకే, సో నెక్స్ట్ తీసుకుంటే ఈ రోడ్ల మీద ఈ పిచికారీ చేయడం లాంటివి చూస్తున్నాం. అసలు రోడ్ల మీద పిచికారీ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైపోక్లోరైడ్ సొల్యూషను డర్ట్ ఉన్న చోట, అంటే ఆర్గానిక్ మెటీరియల్ ఉన్న చోట ఇది అసలు పనిచేయదు. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉందండి, ప్లాస్టిక్ సర్ఫేస్ కానీ మెటల్ సర్ఫేస్ కానీ ఉన్నప్పుడు హైపో క్లీన్గా ఉన్నప్పుడు, అంటే మనం ఆల్రెడీ డిటర్జెంట్ వాష్ చేసిన తర్వాత హైపోక్లోరైడ్ ద్రావణం రాస్తేనే అక్కడ ఏదన్నా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ దీని మీద మట్టి ఉందనుకోండి, ఆ మట్టి మీద మనం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తే అసలు ఎటువంటి ఉపయోగమూ ఉండదు, ఎందుకంటే అది అసలు యాక్టివేట్ కాదు. సో మన రోడ్ల మీద జల్లడం వల్ల మన వాళ్ళు మొక్కల మీద చెట్ల మీద కూడా చల్లుతున్నారు, చెట్ల మీద రోడ్ల మీద జల్లడం వల్ల హైపోక్లోరైడ్ లోషను ఎటువంటి ఉపయోగము ఉండదు. ఉండకపోగా మనకి మంచి చేసే పదార్థాలు, మంచి చేసే ఆర్గానిజమ్స్ సొసైటీలో చాలా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇది ఒక సింబయోసిస్, మనంతో పాటు ఇంకా చాలా ప్రకృతి జీవాలు బతకడానికి ఒకరికొకరు తోడ్పడుతూ ఉపయోగపడతాయి. ఇది పోతుందండి, ఇది పోవడం వల్ల ఇంకొకసారి ఇలాంటి ఉద్రవం జరిగినప్పుడు త్వరగా ఈ కరోనా వైరస్ బారి పడి త్వరగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో మనం రోడ్ల మీద అపరిశుభ్రంగా ఉండడం వేరు, శుభ్రంగా ఉన్న రోడ్ల మీద ఇటువంటి పిచికారీ చేసి వైరస్ని చంపేయడనుకోవడం అయితే అది వైరస్ చనిపోయే అవకాశం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పక్క ఏంటి, కరోనా వైరస్ కేసెస్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి, మనకి 400 ఒక్కొక్క రాష్ట్రంలో 400-500 ఉన్నాయంటున్నారు. ఇంకో పక్క ఏమో రోడ్ల మీద పిచికారీ చేస్తున్నారు. సో రెండింటికి చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండి. నిజంగా ఈ ఛాంబర్స్ అని పెడుతున్నారు మనకు, ఈ ఛాంబర్స్ లో వాటిలో నేరుగా ఆ పదార్థాన్ని సోడియం హైపోక్లోరైడ్ ని మనుషుల మీదకి పంపిస్తున్నారు. సో ఆ ఛాంబర్స్ లో హైపోక్లోరైడ్ వాడడం వల్ల ఇది సక్సెస్ అయినట్టు, కరోనాని అరికట్టినట్టు ఇప్పటి వరకు ఎక్కడ రుజువులు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇలా చేసినా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైంది, తగ్గల. రెండు, ఈ వేపర్కి ఎక్స్పోజ్ అయితే మనకి లంగ్ ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉండదు. సో మంచి చేయకపోగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో శుభ్రత వేరు, అతిశుభ్రత వేరండి. శుభ్రత ఉండాలి, మన హ్యాండ్ క్లీన్ చేసుకోవడం, ఈ శుభ్రత వేరు. అతిగా శుభ్రత, రోజుకి 10 సార్లు 15 సార్లు చేతులు కడుక్కోవడం అతి శుభ్రత, అది మంచిది కాదండి. ఓకే, రైట్. సో ఎల్లన్ రెడ్డి గారు, ఇప్పుడు రామకృష్ణ గారు అన్నట్లుగా శాస్త్రీయంగా బ్లీచ్ లేదా సోడియం హైపోక్లోరైట్ కరోనా వైరస్ మీద పనిచేస్తుంది లేదా అనేది మనకి ఇంకా నిర్ధారణ కాలేదు, ఎక్కడ ఇంక్లూడింగ్ చైనా ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. అన్ని దేశాల్లో బ్యాన్ చేశారు దీన్ని. ఇన్ఫ్యాక్ట్
యుఎస్ యూరోప్లో అయితే బ్యాన్ చేశారు ఈ ప్రోడక్ట్ని. ఎందుకంటే ఈ టెస్టికులర్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి వస్తాయనే ఉద్దేశంతో దీన్ని బ్యాన్ చేస్తుండగా చెప్తున్నారు. ఇక్కడ కూడా సరే, మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా భావించుకొని మనల్ని మనం ఈ పదార్థాన్ని వాడకం జరిగితే, ఇది గాలిలో కలిసినప్పుడు, అంటే ఇందాక రామకృష్ణ చెప్పిన స్ప్రే చేసినప్పుడు గాల్లో అది డిజింటెగ్రేట్ అయిపోతుంది అంటారు. ఇంకా దాని అది ఒకసారి మాలిక్యూల్స్ డిజింటెగ్రేట్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఉండదు, నిష్ప్రయోజనం అయిపోతుంది. సో ఎంతవరకు ఈ సోడియం హైపోక్లోరేట్ వాడకాన్ని మనం కూడా బ్యాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? నాట్ ఓన్లీ సోడియం అండి, సోడియం కాల్షియం ఈ హైపోక్లోర్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా అంత అంటే ఎక్స్ట్రీమ్ ఎఫెక్టివ్నెస్ అయితే వాటిలో లేదు. ఉండ ఇష్యూ అంతా ఏంటి అంటే ఇవి క్లోరిన్ గ్యాస్ బేస్డ్ మెటీరియల్స్. ఇదే మనం మాట్లాడుతున్న ఈ క్లోరిన్ గ్యాస్ మన ఫస్ట్ వరల్డ్ వార్లో దట్ వాజ్ ఎ కెమికల్ వెపన్, రైట్? ఓకే, ఆ తర్వాత మనం దాంట్లో ఉన్న కొద్దిగా ఉన్న మంచి గుణాలను తీసుకొని దాన్ని ఒక డిసిన్ఫెక్టెంట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ దాని ఆరిజిన్ అయితే దట్ వాజ్ ఎ వెపన్. సో లెట్ అస్ నాట్ ఎక్స్పోజ్ ఆర్ సెల్స్ మోర్ టు క్లోరిన్ గ్యాసెస్, ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్, ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు, ఈ రెస్పిరేటరీ ఈ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కాకుండా ఈ కింద ఉండే ఈ శ్వాసకోశ ఇదంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ వేపర్స్ కనుక లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తే అసలే కరోనా మేజర్గా ఇన్ఫెక్ట్ చేసేదే లంగ్స్ని. ఆ లంగ్స్ మీద మీరు ఇంకా స్ట్రెస్ ఇచ్చారనుకోండి, సెకండరీ ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఆ సెకండరీ ఇన్ఫెక్షన్ రేట్ దీనివల్ల పెంచుకోవడం ఎందుకు? మనం దీనికి దూరంగా ఉంటాం మేలు కదా. దీనికన్నా ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే యాక్యురేట్గా ఇప్పుడు కరోనాని పూర్తిగా ఈ హైపోక్లోర్స్ కంట్రోల్ చేస్తాయి అనేది ఎవరో చెప్పలేదు. వాళ్ళు మాట్లాడుతున్న WHO కూడా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. 1% ద్రావణాన్ని మీరు సర్ఫేస్ ఏరియాస్లో క్లీన్ చేసుకోండి అని చెప్పారు. అది ఓన్లీ ఏంటంటే మనం గుడ్డిగా చీకట్లో బాణం వేయటం. రైట్, ప్రస్తుతానికి మనకు అవకాశం లేనప్పుడు చీకట్లో బాణం వేయండి, కానీ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి, బోల్డ్ అయిన స్టడీస్ జరుగున్నాయి. మీరు ఆస్ట్రేలియా ఈ నానో టెక్నాలజీ మీద చాలా ఎక్కువ స్టడీస్ చేసింది, ఫస్ట్ అమెరికా చేసింది. ఈ చేసిన వాటిని మనం యూటిలైజేషన్లోకి తీసుకొచ్చింది మేజర్గా చైనా. నానో టెక్నాలజీని ఎక్కువ వాడుకుంది చైనా, మిగిలిన వాళ్ళు చదువుతున్నారు, వాడుకుంది చైనా. సో మరి చైనాలో వాళ్ళు వుహాన్లో వచ్చినప్పుడు ఈ రోజు వరకు కూడా ఆ వుహాన్ వరకే కట్టడ చేయగలిగారు, వుహాన్ దాటి బయటకు రాలా. వాళ్ళు కట్టడి చేసింది అక్కడ సోడియం హైపోక్లోర్తోనో లేకపోతే కాల్షియం హైపోక్లోర్తో కట్టడి చేయాలి, వాళ్ళు కట్టడి చేసింది నానో మెటీరియల్స్తో చేశారు. సో కాబట్టి అక్కడ ఆగింది. దాన్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం అనేది మా క్వశ్చన్. ఓకే, మనం చూస్తున్నాం విజువల్స్లో చూసినట్లుగా విత్సలవిడిగా ఈ పౌడర్ని తీసుకొచ్చి నీళ్ళలో కలిపేసి మీరు అన్నట్లు ఈ 1% 2% లెక్కలు కావాలి, అది 10% 15% కలిపేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ సాల్యుబుల్ అప్ టు ఐ థింక్ 23% ఇన్ వాటర్. సో అంత తీవ్ర స్థాయిలో దాన్ని వాడటం వలన చాలా తీవ్రమైన దుష్ఫలితాలు డెఫినెట్గా ఉంటాయి. ఇది నైజీరియాలో ఒక స్టడీ చేసినట్టయితే ఈ పౌల్ట్రీలో స్టడీ చేశారు, ఈ బ్లీచింగ్ కలిపిన వాటర్ కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల డెఫినెట్గా లివరు కిడ్నీలు పక్షుల్లోనూ జంతువుల్లోనూ అయితే లివరు కిడ్నీ పాడైనట్టుగా నిర్ధారణ అయింది. మనుషుల్లో అయితే అటువంటి స్టడీ ఇంకా జరగలా. ఇమీడియట్ ఎఫెక్ట్స్ అంటే ఈ వేపర్ తీసుకోవడంలో వచ్చేవి, ఈ స్కిన్ ఇరిటేషన్ వల్ల వచ్చేవి ఒకటి, రెండు కరోనాను అరికట్టలేకపోవడం రెండోది. కానీ దీర్ఘకాలికంగా అది ఎడి లోపలికి వెళ్తే కనుక లివర్ కిడ్నీ కూడా పాడయ్యే అవకాశాలు చాలా కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటాయి, ఒకసారి రెండు సార్లు కాకుండా క్రానిక్ ఎక్స్పోజర్లో. ఈ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం ప్రతిరోజు దాన్ని కొట్టుకుని తిరుగుతున్నారు. సో ఎంతవరకు ప్రొటెక్టెడ్గా ఉంటున్నారో మనం చూస్తున్నాం. ఏదో ముక్కుకు చిన్న మాస్క్ అడ్డం కనిపిస్తుంది తప్ప మిగతా బాడీ చాలా వరకు వాళ్ళు ఎక్స్పోజ్డ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ కుర్రాడు స్ప్రే చేస్తున్న కుర్రాడిని చూస్తున్నాం మనం. సో హీఈస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్ టు దట్ లిక్విడ్, సో విచ్ ఈస్ హైలీ డేంజరస్ మెటీరియల్. సో ఏమిటి ఈ సోడియం హైపోక్లోరేట్ లేదా బ్లీచింగ్కి ప్రత్యామ్నాయం ఏంటి, ఏం ప్రత్యామ్నాయాన్ని ఎల్ఎన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారనేది బ్రేక్ తర్వాత చూద్దాం. నాలుగు గంటల ప్రత్యేక చర్చకు పునఃస్వాగతం. కరోనా సంబంధించి మనం ప్రత్యేక చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. సో ఈ కరోనా నివారించడంలో లేదా అరికట్టడంలో భాగంగా
సోడియం హైపోక్లోరైట్ లాంటి ద్రావణాలని, రసాయన ద్రావణాలని పిచికారీ చేసే విధానం పట్ల మనం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు మన నిపుణులందరూ కూడా. ఇప్పుడు ఈ ద్రావణాన్ని అటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా విస్తృతంగా వినియోగిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి చాంబర్స్ లాంటివి నెలకొల్పి ఆ టనెల్స్లోంచి ప్రజలను పంపించేటప్పుడు ఈ సోడియం హైపోక్లోరైట్ని పిచికారీ చేయడం కావచ్చు, లేదా రోడ్ల మీద ఇళ్లపైన, అలాగే ఈ ఫ్యాక్టరీస్లో రకరకాల చోట్ల పబ్లిక్ బహిరంగ ప్రదేశాల అన్నింటిలో కూడా దీన్ని స్ప్రే చేయడం మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి వైజాగ్లో ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఒకసారి మా వైజాగ్ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్. వైజాగ్లో ఎటువంటి ప్రయత్నాలు ఈ సోడియం హైపోక్లోరైట్ని స్ప్రే చేయడానికి జరుగుతున్నాయి? ఇప్పటిదాకా ఎన్ని అటువంటి టనెల్స్ చాంబర్స్ లాంటివి మనం చూస్తున్నాం, ఎన్ని చాంబర్స్ని అక్కడ నెలకొల్పడం జరిగింది? గుడ్ ఈవినింగ్ వసంత్ గారు. ఈ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంటే విశాఖకి ఇప్పటికే 20 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. చాలా ఏరియాలు అన్నీ కూడా రెడ్ జోన్ ఏరియాలుగా, అంటే అల్లిపురం కానీ, అక్కయ్యపాలెం, తాడిచెట్లపాలెం, NAD, అలాగే రేవిడి పద్మనాభం, గాజువాక, నర్సీపట్నం, ఇలాగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా 7 ప్రాంతాలు రెడ్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. 7 ప్రాంతాల్లో కూడా ఈ సోడియం హైడ్రోక్లోరైడ్ తోటైతే మాత్రం రోజు స్ప్రేయింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాహనాల్లోని, అలాగే ప్రత్యేకంగా కొన్ని సంస్థలు విరాళంగా ఇచ్చిన వాహనాల్లో కూడా ఈ ద్రావణాన్ని అయితే మాత్రం స్ప్రేయింగ్ చేస్తున్నారు. అయితే ఆ ద్రావణం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే భావనతోటే చాలామంది ఈ దీనికి స్వాగతం పలికారని చెప్పొచ్చు. అయితే ఎక్కువ మంది అసలు ఇందులో వచ్చే దుష్ఫలితాల గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విశాఖలో అయితే రైల్వే స్టేషన్ దగ్గర కానీ, రైల్వే DRM కార్యాలయం దగ్గర కానీ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైన BHPV స్టీల్ ప్లాంట్తో పాటు, అలాగే విశాఖ జిల్లాలో ఉన్న కొన్ని అంటే బొల్లి కాలేజు, అలాగే చోడవరం రైతు బజార్ల దగ్గర ఇటీవల చూసుకున్నట్టయితే ఇవాళ విజయనగరం జిల్లాలో డిప్యూటీ CM పుష్ప వాణి కూడా ఈ దీన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఉత్తరాంధ్రలో చాలా చోట్ల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కరోనా నివారణకి ఈ స్ప్రేయింగ్ ద్వారా నివారించి వచ్చే ఆలోచనతో చాలామంది కూడా ఈ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ టన్నెల్స్లోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మనకి లోపలికి ఒకసారి వెళ్ళొస్తే బయటికి వచ్చే వాళ్ళకి ఇంకా కరోనా వైరస్ పోతుంది, నాశనమైపోతుంది అనే భావంతో కూడా ప్రజలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ చూసుకున్నట్టయితే చాలామంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్, మనం వివరాలు తీసుకున్నాం, ముఖ్యంగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకున్న డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు చెప్పింది చూసినట్టయితే మాత్రం ఇది చాలా దుష్పరిణామాల్లో చోటు చేసుకుంటాయి. ఇప్పటికే అంటే చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. మనం ముఖ్యంగా భారతదేశంలో చాలా దేశాలు దీన్ని అమలుపరుస్తున్నా, మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అయితే మాత్రం దీని మీద ఒక అధ్యయనం కమిటీ ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకి దీన్ని యూజ్ చేయొద్దని ఏదైతే మాత్రం అఫీషియల్గా ఒక రిపోర్ట్ పంపించడం కూడా జరిగిందని ఏదైతే మాత్రం ఆ కుటుకుప్పల సూర్యారావు గారు చెప్పిన దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే మాత్రం దీన్ని ప్రభావం అయితే ఎంత లాభం చేకూరుతుందో పక్కన పెడితే చాలా నష్టాలు కలిగిస్తుంది. ఈ ద్రావణం ద్వారా ఈ దీన్ని స్ప్రేయింగ్ చేయడం ద్వారా ముఖ్యంగా పర్యావరణంలో మనకి అనేక రకాలైన కీటకాలు కూడా చాలా లాభం చేకూరుస్తాయి. దీనివల్ల అలాంటి లాభం చేకూర్చే కీటకాలు చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఎక్కడైతే మనం ఈ టన్నెల్లో స్ప్రేయింగ్లోకి వెళ్ళి ఒకసారి వస్తే ఇంకా మనకి కరోనా రాదు అనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. దానికి ఒకసారి ఆ స్ప్రేయింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమి తీసుకోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సైకలాజికల్గా మాస్క్ వాడడం కానీ, అలాగే శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవడం, సబ్బుతో శుభ్రపరచుకోవడం అలాంటివి ఏమి ఉండవు. ఇంకా తర్వాత మనం ఎందుకంటే ఈ స్ప్రేయింగ్ మన బాడీ మీద ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఈ ఏదైతే స్ప్రేయింగ్ వల్ల లాభాలు రావడం పక్కన పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు అంటే ముఖ్యంగా ఇమీడియట్గా వచ్చేదైతే మాత్రం కళ్ళ మంటలు వస్తాయని, అలాగే శరీరం పైన ఈ ఒక రకమైన ఇరిటేషన్ వస్తుందని అయితే మాత్రం అలాంటి స్పెషలిస్ట్ డాక్టర్లు చెప్పడం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఎక్కువ సందర్భాల్లో కానీ యూజ్ చేసినట్టయితే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే మాత్రం ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే దీని ప్రభావం అయితే మాత్రం చాలా అంటే ఇప్పుడు పక్కన తమిళనాడు రాష్ట్రం అయితే మాత్రం దీన్ని నిషేధించిన పరిస్థితిలో
చాలా మంది వాడడానికి గల కారణాలు అంటే ఈ కొన్ని కంపెనీలతో వీళ్ళు టైప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఉన్న టైప్లో భాగంగానే ఈ వాడుతున్నారనే ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎంత పర్సంటేజ్ వాడాలి, ఎంత పర్సంటేజ్ వాడితే ఏం ఉపయోగం ఉంటుంది అనేది టెక్నికల్గా అక్కడ వాడే వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి లేదు. దీనికి ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ అక్కడ ఉండే పరిస్థితి లేదు. వేలమీరిగా ఒక పెద్ద ట్యాంకర్లో కొంత ద్రావణం కలిపేసి స్ప్రేయింగ్ చేసేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా స్ప్రేయింగ్ చేస్తుండడం, అలాగే అక్కడ ఆ స్ప్రే చేస్తున్నప్పుడు ఏ అయితే సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలో ఆ మెథడ్స్ తీసుకోకపోవడం, ఆ స్ప్రే ఎంత పర్సెంట్ స్ప్రే చేయాలనేది కూడా ఒక పద్ధతి ప్రకారం పాటించడం లేదనే ఆరోపణలు కూడా బాగా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాత్రం పక్కాగా ఉండాలి, ఆ ద్రావణం కలిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే చెప్తున్నారు. కానీ ఇంత చేసినా కానీ దానివల్ల లాభాల కంటే దుష్పరిణామాలే ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా శరీరం పైన అది చల్లిన తర్వాత ఏదైతే మనం టన్నెల్లోకి వెళ్ళొస్తామో దీని ఇంకా మనకి కరోనా దీని ద్వారా రాదనే ఒక ఒక అభిప్రాయంతో చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ కరోనా ఎలా వస్తుంది అనేది ప్రభుత్వం ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ అందరి ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఒక టెక్నికల్ మెథడ్స్ పాటించాలనేది అయితే మాత్రం టెక్నికల్ రిపోర్ట్స్ చెప్తున్న స్పెషలిస్టుల ద్వారా తెలుస్తుంది వసంత్ గారు. రైట్ ఈశ్వర్, సో మనం వైజాగ్లో కూడా ఈ ఉత్పత్తిని విస్తృతంగా వినియోగిస్తున్నారు, అలాగే ఈ చాంబర్స్ కావచ్చు లేదా రోడ్లపై స్ప్రే చేయడంలో కావచ్చు చాలా విరివిగా దీన్ని వినియోగిస్తున్నారన్న వార్తలు మనకు ఈశ్వర్ అందజేస్తున్నారు. సో రామకృష్ణ గారు, ఇప్పుడు ఈశ్వర్ చెప్పారు వైజాగే కాదు ఓవరాల్గా ఇక ఇంతకంటే వేరే సొల్యూషన్ లేదు అన్నట్లుగా అయిపోయి ఈ సోడియం హైపోక్లోరైట్ని మనం టన్నుల కొద్దీ వినియోగిస్తున్నాం, గాల్లో కలిపేస్తున్నాం. ఇది పర్యావరణానికి ఎంత ప్రమాదకరం ప్రయోజనం తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న పారాసైట్స్ లైక్ జియాడా లాంబియాట అలాగే క్రిప్టో స్పొరిడియం ఇటువంటి పారాసైట్స్ని కూడా ఇది డియాక్టివేట్ చేయలేదు సోడియం హైపోక్లోరైట్ అని చెప్తున్నారు. సో మరి అటువంటి చిన్న చిన్న పారాసైట్స్నే అది డియాక్టివేట్ చేయలేనప్పుడు కరోనా లాంటి ఒక కొత్త ఇప్పుడు మనకు కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ ఇది, సో అటువంటి వాటిని ఎంత సమర్థవంతంగా ఇది నిర్మూలించగలుగుతుంది? ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే కరోనా విషయానికి వస్తే అసలు కరోనా మీద దీని ప్రభావం ఎంత అంటే ఆల్మోస్ట్ లేనట్టుగానే కొన్ని రీసెర్చ్లో తెలిసిందండి. ఈ బీస్లింగ్ పౌడర్ పిచికారీ చేయడం వల్ల కరోనా అయితే ఆగలేదు అది సుస్పష్టంగా చాలా రీసెర్చ్లో తేలింది. రెండవది మనం ఇంకా ఏ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల చేస్తున్నాం అనుకోవాలి దీన్ని బ్లీచింగ్. ఇక్కడికి వస్తే బ్లీచింగ్ పౌడర్లో ఈ హైపోక్లోరేట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాని స్టెబిలిటీ చాలా తక్కువ అండి. సో ఒకసారి ఈ ఎండకు కానీ వేడి నీళ్ళకి కానీ లేకపోతే వాటర్లో మిక్స్ చేసిన తర్వాత ఒకసారి స్ప్రే చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ అంటే దాని ఎఫెక్ట్ ఎక్కువ సేపు ఉండదండి. ఇది ఇన్ఫ్లేమబుల్ అని కూడా చెప్తున్నారు. ఇన్ఫ్లేమబుల్ కంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ లేకపోవడం ఇది ఉంటుందండి. కానీ ఇన్ఫ్లేమబుల్ కంటే కూడా వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు పాయిజనస్ గ్యాసెస్ అందులో నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఎక్కువసేపు ఎఫెక్ట్ లేనప్పుడు మ్యాక్సిమమ్ 15 to 30 minutes నుంచి 30 minutes దాటి ఇది పనిచేసినట్టుగా ఎక్కడ దాఖలలో ఉండు. సో అలా ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ని శుభ్రం పరుద్దాం అనే కాన్సెప్ట్తో పిచికారీ చేయడం అనేది తప్పు. అసలు ఇది బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు వాడతామండి? డ్రైనేజుల్లో రొచ్చు ఎక్కువైపోయినప్పుడు విపరీతమైన విరోచనాలు కానీ రకరకాల వ్యాధులు ఈ మంచినీళ్ళు తాగే నీళ్లు అపరిశుభ్రమై వచ్చినప్పుడు ఇది పనిచేస్తుంది. మంచినీళ్ళలో కలపచ్చా దీన్ని? కరోనా వైరస్ లాంటిది మంచినీళ్ళలో కలపచ్చా? ఈ ఇది మంచినీళ్ళలో కలిపితే ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కలిపితే తెలుస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా ఇది జంతువుల్లో పక్షుల్లో పౌల్ట్రీలో చేసిన రీసెర్చ్ ప్రకారం ఇది కంటిన్యూస్గా వాటర్లో ఈ బ్లీచింగ్ పౌడర్తో వాటర్ని డిసన్ఫెక్ట్ చేసి ఇచ్చినట్టుగా అయితే లివర్ కానీ కిడ్నీ కానీ పాడైనట్టు నిర్ధారణ అయింది ఈ పౌల్ట్రీలో. మనుషుల్లో అయితే ఇంకా నిర్ధారణ అంటే ఇటువంటి స్టడీ ఏం జరగలేదు. సో మనుషుల్లో చెప్పలేం కానీ ఈ పౌల్ట్రీలో అయితే ఇది జరిగింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కరోనా అనేది వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తే కరోనా పోతుంది అనేది కాన్సెప్ట్ రాంగ్. కరోనా డిఫరెంట్, ఇది కొత్తగా వచ్చిన వైరస్,
సొసైటీలో వైరస్లు చాలా ఉంటాయి. సో ఇది కొత్తగా వచ్చిన వైరస్, ఈ వైరస్కి మనం ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి దీని దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అంతేగాని దీనికోసమని మొత్తం సొసైటీలో ఉన్న మొత్తం వైరస్ల్ని అన్ని రకాల క్రిములని ఒకేసారి చంపేయడం అది భావ్యం కాదండి. ఎందుకంటే చాలా వరకు ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఈ ప్రోబయోటిక్స్ దెబ్బతింటే మనకు చాలా దుష్పరిణామాలు ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక రెడ్డి గారు మీరు ఒక ఒక సొల్యూషన్ తయారు చేశారు, సో హైజెన్ బిఎస్ఎల్ 4, కరెక్ట్. సో ఇది ఆల్టర్నేటివ్ టు సోడియం హైపోక్లోరైట్ అని మీరు చెప్తున్నారు. సో మనం గతంలో మన ప్రోగ్రామ్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని స్ప్రే చేయడం వలన, దీన్ని ఒక డిసిన్ఫెక్టెంట్గా వాడటం వలన సమర్థవంతంగా కరోనాతో సహా ఇతర ప్రమాదకరమైన వైరస్ల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఈ క్లెయిమ్స్ మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మనం వీఆర్ అండ్ ఇందులో మీరు నానో టెక్నాలజీని వాడుతూ ఉంటారు. సో ఏంటి అసలు నానో టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నానో టెక్నాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానో టెక్నాలజీ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ. మనకి మన ఆంధ్రుడు మన కృష్ణా జిల్లా వాసి చిన్నపాటి జగదీష్ గారు అని చెప్పి ఆయన ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. హి హాస్ డన్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ నానో టెక్నాలజీ. ఆయన ఫోటానిక్స్ ఈ నానో టెక్నాలజీస్ మీద ఎక్స్పర్ట్. ఓకే, సో ఆయన ఆర్టికల్స్ నేను చాలా ఫాలో అయ్యాను. ఆల్మోస్ట్ నేను ఎక్కువ నానో మీద రీసెర్చ్ చేయడానికి ఒక కారణం ఆయన కూడా. సో ఈ నానో టెక్నాలజీ అనేది మెటీరియల్స్ ఎప్పుడైతే వాటిని నానో స్కేల్లోకి తీసుకెళ్తామో వాటి తాలూకు ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి. మనం ఫిజికల్గా చూసే వేరు, అది నానో స్కేల్లోకి వెళ్ళిన తర్వాత దాని ప్రాపర్టీస్ ఉండటం వేరు. సిల్వర్ అంటే మాకు వెండి ఆభరణాలు వెండి కంచాలో తెలుసు, మీరు అలా తెలుసు కదా. అవును, ఇప్పుడు మీరు సిల్వర్ ని చూసారు, సిల్వర్ మీకు ఏ రంగులో ఉంది? వైట్ కలర్లో, అంటే నియర్లీ వైట్ కలర్లో ఉంటుంది. మరి దాన్ని అదే సిల్వర్ని మీరు నానోలో చూసారనుకోండి, ఇట్ విల్ బికమ్ లైక్, మీకు థమ్సప్ ఏ కలర్లో ఉంటుంది? ఒక బ్రౌన్ టింజ్ ఉంటుంది. మరి సిల్వర్ ఏంది బ్రౌన్లో ఉంటాం ఏంటి? సిల్వర్ని మూడు రకాలుగా చూడొచ్చు మనం. అది ఆ బ్రౌన్ టింజ్లో ఉండేది వచ్చేసి హైలీ రెడ్యూస్డ్ నానో పార్టికల్, హైలీ రెడ్యూస్డ్ సిల్వర్. దానికన్నా ముందు ఇంకో ఫేజ్ వస్తుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, అది సెమీ రెడ్యూస్డ్ ఫేజ్. సో ఈ రిడక్షన్ జరిగే కొద్దికి ఈ వాటి తాలూకు ప్రాపర్టీస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే ఆ ప్రాపర్టీస్ మారతాయో, ఈ ప్రాపర్టీస్ మారటం అంటే ఏం లేదండి, ఈ క్లాసికల్ ఫిజిక్స్ ఆగి అక్కడ మళ్ళీ క్వాంటమ్ ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నానో టెక్నాలజీలో మనం ఇప్పుడు నేను మాట్లాడే ఈ బిఎస్ఎల్ 4 హైజీన్ బిఎస్ఎల్ 4 ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీంట్లో మేము 2 హైబ్రిడ్ నానో పార్టికల్స్ వాడాం. ఓకే, ఒకటి సిల్వర్, రెండు జింక్. ఓకే, ఇక్కడ గ్రాఫిక్స్ లో చూపిస్తాం. సో ఒక సిల్వర్ పార్టికల్ తీసుకొని దాని మీద జింక్ కోట్ లాంటిది ఏదో వేసాం. కరెక్ట్ కరెక్ట్, అవునండి, ఆ జింక్ కోట్ చేసాం. జింక్ కోట్ చేసి మళ్ళీ దానిపైన మళ్ళీ బయోపాలిమర్ కోట్ చేసాం. సిల్వర్ అదొక యాంటీమైక్రోబియల్ అండ్ యాంటీవైరల్. జింక్ ఈజ్ ఆల్సో యాంటీమైక్రోబియల్, యాంటీవైరల్ అండ్ వైటలైజర్. బ్యూటీ ఆఫ్ జింక్ ఏంటి అంటే, దో ఇట్ ఈస్ ఎ మెటల్, మనకు ఒక అది ఫుడ్ సప్లిమెంట్గా ఉపయోగపడుతుంది. రైట్, అండ్ ఎప్పుడు మనం జింక్ సప్లిమెంటేషన్ చేస్తూ ఉంటాం, డాక్టర్ గారు కూడా రాస్తూ ఉంటారు జింక్ సప్లిమెంటేషన్. ఈ జింక్ సప్లిమెంటేషన్ ఏమంటే అది మన వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో మనం అక్కడ రెండు హైబ్రిడ్ నానో పార్టికల్ తీసుకున్నాం, రెండు కూడా వాటికి యాంటీవైరల్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటూనే ఆ రెండింటిలో ఒకదానికి మళ్ళీ వైటలైజింగ్ కెపాసిటీ ఇచ్చాం. ఓకే, సో తద్వారా ఏమవుతుందంటే, ఒకటి సర్ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ అన్నింటినీ చంపుతుంది. అంటే మన మీద ఏదైనా మన షర్ట్ మీద కానీ చేతి మీద కానీ ఏమైనా ఉంటే చంపుతుంది. జింక్ మనం అది అబ్జర్వ్ చేసుకుంటే కూడా మనకు అది వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే ఇమ్యూన్ బూస్టింగ్ చేస్తుంది. సో ఆ విధంగా ఈ బిఎస్ఎల్ 4 అనేది నేను అంటే ఈ హైపోక్లోర్స్తో కంపేర్ చేయలేను, ఎందుకంటే హైపోక్లోర్ని కంప్లీట్గా మనం నేను యాక్సెప్ట్ చేయలేను దాన్ని. ఇట్స్ ఎ బ్యాండ్ ప్రొడక్ట్. అది ఓన్లీ సర్ఫేస్ డిసిన్ఫెక్షన్, అంటే మనిషి మీద చల్లేంత శక్తివంతమైన కెమికల్ అయితే కాదు అది. అంటే అంత దాన్ని అంత అంత ఉత్సాహకరమైన కెమికల్ అయితే కాదు. మనిషిని దాంట్లో తడిపేసి నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావు వెళ్ళు అనే పరిస్థితి అయితే కాదు. దాన్ని సర్ఫేస్ మీద, ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఈ డ్రైనేజీల చుట్టుపక్కలలో వీటన్నిటిలో ఖచ్చితంగా దాన్ని వాడాల్సిందే. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో ఏరియాస్ని, అంత ఎక్కువ వాస్ట్ ఏరియాని కవర్ చేయడానికి డిసిన్ఫెక్టెంట్స్ వేరే ఏవి లేవండి. ఈ హైపోక్లోర్సే ఉన్నాయి. ఈ హైపోక్లోర్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ సర్ఫేస్ ఏరియాస్, ఎక్కడైతే మనం ఈ మురుగు కాలువలు, డ్రైనేజెస్, ఈ ప్లేస్లో దాన్ని వాడుకోవాలి. లోపల ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇండోర్స్ ఉన్నాయి,
ఈ ఇండోర్స్ అన్నింటిలో కూడా మనం మాట్లాడుతున్న ఈ నానో మెటల్స్ లో కనుక నానో మెటీరియల్స్ లో కనుక వాడుకోగలిగితే ఇట్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్. ఓకే, ఇప్పుడు ఈ హైజెన్ బిఎస్ఎల్ 4 సార్, ఇది ఇప్పుడు మీరు కమర్షియల్ గా మార్కెట్ లో విడుదల చేశారు? ఎస్ సార్, చేసామండి. దీన్ని దీంట్లో 2 ఫార్ములేషన్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ వన్ ఇస్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్, సెకండ్ వన్ ఇస్ వితౌట్ హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకు కలుపుతాం అంటే అక్కడ కూడా సేమ్ ఈ హైపోక్లోర్స్ లో ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ చెడ్డ ప్రాసెస్ ఉంది. అంటే ఇప్పుడు ఈ క్లోరిన్ గ్యాస్ ఏదైతే ఉందో, క్లోరోమైన్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ ఎంజైమ్ లాంటి గ్యాస్ ఒకటి రిలీజ్ అవ్వడం వల్ల క్లోరోమైన్స్ అవుతాయి. అది ఇట్ ఈస్ టాక్సిక్, మోర్ టాక్సిక్. మనం దాని ప్లేస్లో నాసెంట్ ఆక్సిజన్ని రిలీజ్ చేసే ఈ సిల్వరు హైడ్రోజన్ పెరాక్సైడ్ రెండు కాంబినేట్ ఏమైంది, ఇప్పుడు ఏమైందంటే ఒక నాసెంట్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ నాసెంట్ ఆక్సిజన్ ఏరోసాల్స్గా ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా కానీ ఫంగల్ స్పోర్స్ కానీ వైరల్ స్పోర్స్ కానీ చనిపోతాయి, అంటే ఒక బ్లాస్ట్ అయిపోతాయి. అండ్ ఆ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు కూడా ఆ ఏరోసాల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఫార్ములేషన్ వచ్చేసి మనకి సిల్వర్ విత్ సిల్వర్ జింక్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సెకండ్ ఫార్ములేషన్ వచ్చేసి ఓన్లీ సిల్వర్, సిల్వర్ విత్ జింక్. సో ఈ సిల్వర్ జింక్ కాంబినేషన్ ని మనం ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం ఇప్పుడు మా టీవీ 5 కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఒక ఈ టనెల్ ఛాంబర్ చూస్తున్నాం. సో ఇందులో మా సిబ్బంది అంతా కూడా డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ గురై బయటకు వస్తున్నారు. సో దీనికి ఎక్స్పోజ్ కావడం వల్ల ఇప్పుడు మనం హైపోక్లోరైడ్ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో చాలా ప్రమాదాలు ఉన్నాయని, దీనికి ఎక్స్పోజ్ కావడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. డబ్ల్యూహెచ్ఓ ఇట్సెల్ఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్సెల్ఫ్, వాళ్ళు డిక్లేర్ చేసిన పాయింట్ ఏంటి అంటే 0.01 మిల్లీగ్రామ్ కెన్ బి ఎక్స్పోజ్ టు ఎనీ పర్సన్. మనం వాడుతుంది 0.02 మిల్లీమోలార్ వాడుతున్నాం, నాట్ ఈవెన్ గ్రామ్. ఓకే, సో అసలు మనం కనీసం దాన్ని దగ్గరలో కూడలేం. ఓకే, వాళ్ళు చెప్తున్న దానికన్నా రెండింతలు తక్కువలో ఉన్నాం మనం టాక్సిటీకి. ఓకే, 0.01 mg రెగ్యులర్గా మీరు ఎక్స్పోజ్ అయితే టాక్సిక్ ఇవి ఉన్నాయనేది డబ్ల్యూహెచ్ఓ చెప్తా ఉంది. మనం దానికన్నా రెండింతలు తక్కువలో ఉన్నాం వాళ్ళు చెప్పిన డోసులో. సో కాబట్టి ఏ పరంగానూ ఛాన్స్ లేదు. సో దీనివల్ల టాక్సిసిటీ లేదు ఎటువంటి పరిస్థితుల్లో. నాన్ టాక్సిక్, ఈకో ఫ్రెండ్లీ. నాన్ టాక్సిక్ ఫస్ట్, ఈకో ఫ్రెండ్లీ అండ్ న్యాచురల్. ఏ పరంగా చూసుకున్నా దీంతో అయితే మాత్రం ఏ విధమైన సమస్య లేదండి. నాన్ టాక్సిక్, నాన్ రసాయనాలు లేవు. కాబట్టి పూర్తిగా మానవ హిత పర్యావరణ హిత అలాగే మనుషులకి ఎటువంటి హాని చేయని ఒక ఉత్పత్తి, కెమికల్స్ లేవు కాబట్టి. సో అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ టేకింగ్ యాజ్ డ్రగ్ గా తీసుకోవట్లేదు దాన్ని మనం, ఓన్లీ ఎక్స్పోజర్ ఓన్లీ ఫర్ ద స్కిన్ ఆర్ మనం. అండ్ ఇంకోటి మనం గమనించాల్సింది అంటే మనం ఫుల్లీ కవర్డ్ షర్ట్ ప్యాంట్, ఈవెన్ ఆడవాళ్ళు అయితే శారీస్ ఫుల్ కవర్ మనకి ఎక్స్పోజ్ అవుతుంది హార్డ్లీ చేతులు మొహం వరకే. అంటే 90% మనం కవర్ అయి ఉన్నాం, 10% కవర్ అవుతుంది. ఇందా నేను చెప్పిన లెక్కల్లో తీసుకుంటే మనం 2 రెండింతలు కాదు, ఒక 5-6 ఇంతలు వెనకున్నాం వాళ్ళు చెప్పిన టాక్సిటీకి. అది సార్. ఓకే, సో ఇంకా ఏంటి హైజెన్ బిఎస్ఎల్ 4 ప్రత్యేకతలు ఏంటి, ఈ అంశాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం. హైజెన్ బిఎస్ఎల్ 4 కరోనా కిల్లర్ ప్రత్యేక చర్చలో ఉన్నాం ప్రస్తుతం మనం, చర్చకు పునఃస్వాగతం. అలాగే మా ప్రతినిధి నరేందర్ కోటి హైదరాబాద్ కోటిలో ఉన్న కమాండ్ కంట్రోల్ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఒక డిస్ఇన్ఫెక్టెంట్ ఛాంబర్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో నరేందర్ అడిగి అక్కడ పరిస్థితి గురించి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ నరేందర్. గుడ్ ఈవినింగ్ సార్. సో చెప్పండి, అక్కడ కోటి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ డిస్ఇన్ఫెక్టెంట్ ఛాంబర్ ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అక్కడ మనం వినియోగిస్తున్న ఈ డిస్ఇన్ఫెక్టెంట్ ఏదైతే ఉందో సోడియం హైపోక్లోరైడ్, దానివల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయని మన స్టూడియోలో ఉన్న నిపుణులు అందరూ చెప్తున్నారు. సో దీనికి ప్రజలు ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతున్నారు అక్కడ? రైట్ సార్, ఇప్పుడు మనము సోడియం హైపోక్లోరైడ్ అనేది అది ఖచ్చితంగా ఇలా
టెనెల్లో వాడకూడదు, అది నేరుగా వాడద్దు, అది హాస్పిటల్ డిసిన్ఫెక్షన్ కోసం మాత్రమే అది వాడాలి. అంటే హాస్పిటల్ సంబంధించి ఫ్లోర్ కావచ్చు, లేదంటే కర్టెన్స్ కావచ్చు, దాని రూఫ్ సంబంధించి దానికోసమే సోడియం హైపోక్లోరైడ్ వాడాలి. నేరుగా అది మనుషుల మీద వాడదు. మనం చాలా మంది డాక్టర్స్తో ఉదయం నుంచి మాట్లాడుతున్నాము, డాక్టర్ల సలహాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ చెప్తున్నారు ఒకటే, ఇది నేరుగా చర్మం పైన పడితే చర్మం దద్దురు రావడము, ర్యాషెస్ రావడం, అంతేకాకుండా ఇది చర్మ క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు రావడానికి కూడా కారకమవుతుందని చెప్తున్నారు. ఇక చాలా చోట్ల కూడా దీన్ని వాడుతున్నారు, ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులందరూ కూడా దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు? కానీ ఖచ్చితంగా ఇది ప్రజలకు హాని చేసిన వాళ్ళే అవుతారు. ఎందుకంటే మనము ఎక్కడైతే చెత్త చెదారము లేదంటే మురికి ఉన్న ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ చల్లితే అక్కడ ఉన్న క్రిములు చనిపోతాయి, కానీ నార్మల్ రోడ్లో అంటే ఎవరు అక్కడ తిరగని ప్రాంతాల్లో కూడా దీన్ని చల్లుతున్నారు. అంటే మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్లు కావచ్చు, అవి కూడా నాశనం అయిపోతాయి. తద్వారా కూడా ఇది ఎందుకు వాడుతున్నా కూడా అది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. సో తమిళనాడులో లాంటి రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. సో మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు. హాస్పిటల్స్ ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్, చిన్నపిల్లల ఉండే నీలోఫర్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. డీజీపీ హాస్పిటల్లో పెట్టారు, ఎల్బీ నగర్ మార్కెట్లో పెట్టడం జరిగింది. చాలా ప్రాంతాల్లో దీన్ని పెట్టారు. అంటే వీళ్ళు దేనికోసం పెట్టారో తెలియదు, కానీ ఇదంతా కూడా చాలా పాపులర్ అయిపోయింది. సో దీని నుంచి పోతే బ్యాక్టీరియా చనిపోతుంది అనే ఒకటి ప్రచారం అనేది జరిగింది. అయితే మామూలుగా అండ్లకెళ్ళి పోయిన తర్వాత అదైతే సోడియం హైపోక్లోరైడ్ మనిషి చేరడం వల్ల పడుతుందో, సో పడ్డ తర్వాత వెంటనే ర్యాషెస్ రావడం జరుగుతుంది. అంటే దీన్ని మనము హాస్పిటల్ డిసిన్ఫెక్షన్ కోసం వాడేది మనుషులపై నేరుగా వాడుతున్నాము. సో దాన్ని ఒక పీపీ కిట్ మాదిరి ప్రొటెక్షన్ వాడాల్సి ఉంటుంది, దాన్ని వేయాల్సి ఉంటుంది. సో చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది ఇదే విధంగా చల్లడం జరుగుతుంది. సో అది ఎంతో ప్రమాదకరమైంది. అంతేకాకుండా మనము చర్మం రోడ్ మన చర్మంపై చల్లడం వల్ల ఇది ఏ విధంగా అంటే మొత్తం చర్మం పొక్కులు వచ్చేసి దద్దుర్లు వచ్చి రెడ్గా మారిపోతుంది. సో చర్మ క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక మనకు ఇది పీల్చడం ద్వారా మనకు శ్వాస సంబంధమైన వ్యాధులు, అప్పటికే మనకు ఆస్తమా కానీ అలర్జీగా ఉన్న వారికి ఇంకా దానికి ఎక్కువ అవుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఆస్కారం ఉందని డాక్టర్ చాలా మంది కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇది ఉపయోగపడే బ్యాక్టీరియా నాశనం చేయడమే కాకుండా ఎంతో హార్మ్ఫుల్గా ఉందని చెప్తున్నారు. సో దీనివల్ల ఉపయోగించడం వల్ల జలుబు దగ్గు, అంటే లేని జలుబు వస్తుంది, లేకుండా దగ్గు వస్తుంది, సో జ్వరం వస్తుంది. తద్వారా కూడా మనిషి ఆరోగ్యం పాడయ్యే ఆస్కారం మనకు ఖచ్చితంగా ఇందులో ఉంది. సో ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని విరివిగా వాడడం జరుగుతుంది. ఇక్కడైనా వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పెద్దలు దీనిపై ఆలోచించాలి, వైద్యశాఖ అధికారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే దీనిపై ఎలాంటి స్టడీస్ ఇప్పటికైతే లేవు. ఎందుకంటే ఈ సోడియం హైపోక్లోరైడ్ వాడితే సో దీనికి సంబంధించిన బ్యాక్టీరియా చనిపోతుంది, ఎలాంటి స్టడీస్ కూడా లేవు. సో ఎవరు కూడా వైద్యరంగ నిపుణులు చెప్పలేదు, కానీ వీళ్ళకి ఐడియా ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ సో విరివిగా వాడుతున్నాడు. ఇంకా చిన్నపిల్లలపై కూడా ఇది ప్రయోగించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఆ మిషన్ లోపల నుంచి వెళ్తున్నారు. సో తద్వారా కూడా నేరుగా ఇది శరీరం పడొద్దు. సో అంతేకాకుండా ఒకవేళ శరీరంపై పడాలనుకుంటే దానికి మొత్తం ఫుల్ గ్లౌస్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి. ఇక కళ్ళలో పడితే మాత్రం కళ్ళుకు సంబంధించిన పొడవలంతా డ్యామేజ్ అయ్యి కళ్ళు పోయే ఆస్కారం మనకు స్పష్టంగా ఉంది. సో ఎవరు కూడా ఏమి ప్రొటెక్షన్ తీసుకోకుండా నేరుగా మిషన్ కింద నుంచి వెళ్తున్నారు. అంతేకాకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మీద పిచికారు చేయించుకుంటున్నారు. సో ఇది ఎంతో ప్రమాదకరంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా పదే పదే ఇది చల్లడం ద్వారా కూడా సో మనకు లేనిపోని కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది కూడా ఇది చల్లుతున్నారు. అంతేకాకుండా మాటి మాటికి చేతులు కడుక్కోవడము, ఈ లిక్విడ్తోని లేదంటే శానిటైజర్తో చేతులు కడుక్కుంటున్నారు. మన శరీరం పైన ఉన్న మనకు సహజ సిద్ధమైన బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే మనకు వైరస్ కావచ్చు, ఏదైనా మనకు ఉపయోగపడేది పూర్తిగా నాశనం అయిపోతుంది. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే, సో మీరు బయటికి వెళ్ళొచ్చిన తర్వాతనే మీరు చేతులను శుభ్రం చేసుకోవాలి. కానీ పదే పదే మనం ఇంట్లో ఉన్నా కూడా రోజుకు 10 సార్లు ఇట్లా ఈ విధంగా కడుక్కోవడం, లేదంటే రోజు 10 సార్లు మనం ఇట్లా బ్లీచింగ్ ఇంట్లో చేసుకోవడం ద్వారా మనకు లేనిపోయిన కొత్త రోగాలు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తారు. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్. సో నరేందర్ చెప్పినట్లు ఇప్పుడు ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్, పీపీఈ కిట్స్ అంటున్నాం కదా, వాటిలో కూడా ఇది ఒక భాగం అయిపోయింది ఈ సోడియం హైపోక్లోరైట్ అనే దాన్ని వాడటం అనేది. సో ఎలన్ గారు, మనకి ఈ శానిటైజర్స్ ఎక్కువ వాడుతున్నాం అందరం కూడా ఇప్పుడు. ఇన్ఫాక్ట్ మార్కెట్లో అసలు దొరకడం లేదు, అవి దొరికిన ఏ బ్రాండ్ దొరికితే ఆ బ్రాండ్ ఇంట్లో పెట్టేస్తున్నారు. గతంలో కూడా అనుకున్నాం, అంతకుముందు పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన పదార్థాలన్నీ ఇప్పుడు మనకు ప్రియమైన వస్తువులు అయిపోయాయి. సో ఈ శానిటైజర్స్ ని ఎక్కువగా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడతాం. సో దానివల్ల కూడా కొంత దుష్ఫలితాలు ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా వాడటం మంచిది కాదని రామకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. సో ఏంటి ఈ మీరు ఇప్పుడు ఈ హెచ్ఎస్ఎల్ హైజన్ బిఎస్ఎల్ 4 దీన్ని ఒక శానిటైజర్ గా కూడా వాడుకోవచ్చు? ఖచ్చితంగా డైల్యూటెడ్ వెర్షన్ లో వాడుకోవచ్చు అండి, డైల్యూటెడ్ వెర్షన్ లో దీన్ని శానిటైజర్ గా వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇందాక ఆయన లైవ్ ఇచ్చిన ఆయన చెప్పినట్టు రెగ్యులర్గా మనం రోజుకి కొన్ని సబ్జెక్టు కరెక్షన్ అరౌండ్ 500 to 700 billion వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ మనం రోజు ఇన్హేల్ చేసి బయటకు వదిలేస్తుంటాం.
వాటితో ఎక్కడ సమస్య రాలా. ఒక కరోనాతోనే వచ్చింది, ఆ కరోనాను అడ్రస్ చేయడం సార్స్ మెర్స్ అదే ఫ్యామిలీ. ఇప్పుడు ఈ కరోనా ఫ్యామిలీ ఆ రెండు కూడా ఒకటే ఫ్యామిలీ. ఇక్కడ అదే మనం మాట్లాడేంటే చైనా వుహాన్కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయగలిగింది, వుహాన్ వరకే ఎందుకు రిస్ట్రిక్ట్ చేయగలిగింది, వాళ్ళు వాడింది కూడా ఇవే నానో మెటీరియల్స్ వాడారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా చెప్పడం చూస్తున్నాం, మీరు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్స్ వాడండి అని. అది శానిటైజర్ వాడకూడదు, అలాగే డిస్ఇన్ఫెక్టెంట్స్ కూడా ఒక పర్టికులర్ బ్రాండ్ ఐజాల్ లేదా బ్రాండ్ వాడు ప్రమోట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ అది చేయకూడదు. ఈ ఆల్కహాల్స్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడుకోవాలండి, తప్పేం లేదు. అయితే దాంట్లో ఉన్న సమస్య ఏంటంటే అవి ఫ్లేమబుల్, ఆల్కహాల్ ఇస్ ఎ ఫ్లేమబుల్ తెలుసు, కానీ మన ఎవరో తెలుసు తెలియకో జస్ట్ అప్పుడే కడుక్కొని ఎవరో ఆడమనిషి పొయ్యలిగిస్తే చేయగలదు, వాట్సాప్ లో వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తప్పేం కాదు, కానీ ఈ చిన్న చిన్న దుష్పరిణామాలు ఉన్నాయి, వాటిని హ్యాండ్లింగ్ వాడుకోవచ్చు. ఇది BSL-4 వాటర్ బేస్ మెటీరియల్ ఇది, సో మాకు ఫ్లేమబిలిటీ ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు దీన్ని డైల్యూటెడ్ వెర్షన్ లో వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సర్ఫేసెస్ కూడా మీరు ఎంత ఎక్స్పోజ్ అయినా వీటికి ఇరిటేషన్ లేదు. ఇప్పుడు మీరు మీరు ఆల్కహాల్ది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మీరు నాకు ఈ శాంపుల్ ఇచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే వెన్ ఐ వాష్ మై హ్యాండ్స్ విత్ దట్ లిక్విడ్ చేతుల్లో మాయిశ్చర్ తగ్గడం లేదు. అదే శానిటైజర్ వాడినప్పుడు, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడినప్పుడు డ్రై అయిపోతాయి. సో రామకృష్ణ గారు చెప్పాలి, మీరు చేతులు డ్రై అయిపోతున్నాయి, ఇఫ్ దేర్ ఇస్ సమ్ గ్లిజరిన్ అది కావడం లేదు, గ్లిజరిన్ లేనివి అయితే అవుతున్నాయి. సో ఈ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తీసుకున్నప్పుడు మనకి వచ్చే రిస్క్స్ ఏంటంటే, ఒకటి ఇన్ఫ్లేమబుల్ రైట్, త్వరగా ఇది రావడం. రెండోది ఏంటంటే ఈ స్కిన్ డ్రై, ఈ ఆయిల్ ఏదైతే ఉందో స్కిన్ దగ్గర అది పోతే మనకి స్కిన్కి ఉండాల్సిన ప్రొటెక్షన్ తగ్గిపోతుందండి. సో ఇప్పుడు ఒకసారి శుభ్రం చేసుకుంటే పర్లేదు, ఫ్రీక్వెంట్గా శుభ్రం చేసుకుంటున్నప్పుడు మాత్రం ఈ ఇటువంటి వాడితే ఏమవుతుందంటే మెల్లగా స్కిన్ డ్రై అయ్యి క్రాక్స్ రావడం మొదలవుతుంది. క్రాక్స్ వచ్చినప్పుడు మెల్లగా ఇన్ఫెక్షన్ తగ్గకపోక కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మన అందరం కూడా మహానుభావం అయిపోయాం, ఓసిడి ప్రాబ్లం వచ్చేస్తుంది అందరికీ. ఇప్పుడు అందరూ అతి శుభ్రం ఎక్కువ చేస్తున్నాం పదే పదే, అదొక కాన్షియస్గా చేస్తున్నాం ఈ పని. సో ఏం లేదు సార్, నా వర్షన్ ఏంటంటే అండి, ఇప్పుడు 1928 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు మనకి పెన్సిలిన్ కనిపెట్టారు, దట్ వాజ్ ఏ వండర్ డ్రగ్ ఆ టైంలో. ఆ తర్వాత బోల్డ్ అని వెర్షన్స్ వచ్చినాయి తర్వాత మనకి, ఏది ఈ వీటన్నిటిలో కూడా. సో అట్లాగే మనం బ్లీచ్ దగ్గర ఆగిపోవద్దు, బ్లీచ్ మంచిది కాదనో లేకపోతే వాడకూడదనో మన పాయింట్ కదా. డైరెక్ట్గా మనిషి మీద చల్లవద్దండి, మనుషుల మీద మీరు బ్లీచ్. నేను ఒక రీసెర్చ్ పేపర్లో చదివాను, ఇన్ఫాక్ట్ ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు వాడే గ్లౌజెస్ ఉంటాయి. సో ఈ గ్లౌజెస్ ని సోడియం హైపోక్లోరైట్ లో వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు వాడిన తర్వాత. అంటే రీయూజబుల్ ఉంటాయి కదా, N95 లాంటివి, కొన్ని ఏమో డిస్పోజబుల్ ఉన్నాయి, కొన్ని N95 లాంటివి యూజబుల్ రీయూజబుల్ ఉన్నాయి. సో వాటిని సోడియం హైపోక్లోరైట్ తో శుద్ధి చేసుకుని దాన్ని 3 గంటల పాటు ఎండబెట్టాలి, అప్పుడు మాత్రమే అది పనిచేస్తుందని చదివాను నేను. ఇక్కడ మనమేమో బాడీ మీద ఎలా స్ప్రే చేసేస్తున్నారు, పిచికారీ చేస్తున్నారు, చేసిన తర్వాత వెళ్ళిపోయి మన పని మనం చూసుకుంటున్నాం. అక్కడ సమస్య అక్కడే, మనం కూడా మాట్లాడుతుంది అదేనండి, అదే సమస్య. ఇప్పుడు మనిషి మీద స్ప్రే చేసేసి తర్వాత మనం మన పని చేసి కూరగాయలు కొనుక్కోండి, మీరు సూపర్ మార్కెట్ చేసుకుంటున్నాం, దాని పని కూడా చేస్తుంది. ఇప్పుడు మీరు వేసిన ఏదైతే సోడియం హైపోక్లోరైట్ ఏదైతే ఉందో లేకపోతే కాల్షియం హైపోక్లోరైట్ ఏదో దాని పని కూడా చేస్తుంది, మనకు తెలియట్లేదు. కాకపోతే ఒకటి పైన ఏదో చిన్న చిత్తక బ్యాక్టీరియానో ఫంగస్ వైరస్ ఉంటే పోయిందేమో, కానీ దానికన్నా ఎక్కువ డ్యామేజ్ హెల్త్ కి చేస్తా ఉంది. ఆ హెల్త్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని ప్లేస్ లో సేఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే రీసెంట్ రీసెర్చెస్ అయితే దాని మీద చాలా ఎక్కువ జరుగునాయి. సో వాటిని బేస్ చేసుకొని నావెల్ డిసిన్ఫెక్టెంట్స్ లో ఇప్పుడు పూనాలో ఏదో కంపెనీ వాళ్ళు వచ్చారు విత్ కొలైడల్ సిల్వర్తో, ఇట్లా ఇండియాలోనే చాలా కంపెనీలు ఉన్నాయి ఏది ఈ బేస్ చేసుకొని. దాంట్లో అడ్వాన్స్డ్ వెర్షన్ మనం BSL-4 ఎందుకు మీరు వాడండి అని అంటున్నాం అంటే, మిగిలిన అన్ని కంపెనీలు కూడా ఒక సింగిల్ మెటీరియల్ తీసుకొని దాన్ని అడ్రస్ చేసింది. మనం డైహైబ్రిడ్ నానో పార్టికల్స్తో వచ్చాం అండ్ కవర్డ్ విత్ బయోపాలిమర్స్, ఎన్క్యాప్సులేటెడ్ విత్ బయోపాలిమర్స్. ఈ బయోపాలిమర్స్ల వల్ల రెండు రకాలు, ఒకటి స్టెబిలిటీ కోసం వాడతాం మేము, రెండోది కంట్రోల్ రిలీజ్ అనమాట. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కాంటాక్ట్ విత్ ద వైరస్ ఆర్ బ్యాక్టీరియా దెన్ ఓన్లీ ఇట్ రిలీజెస్ దట్ దిస్ వన్. Okay. That is the beauty of BSL-4. Okay. Generally, ఉండేది కాదు. ఓకే, సో ఇన్ఫాక్ట్ మరొక సమస్య ఫ్యామిలీస్ ఎక్కువగా ఎదుర్కొంటుంది ఏంటంటే, బయట నుంచి చాలా పదార్థాలు వస్తున్నాయి మనకి, పాలు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, లేకపోతే ఇంకేవో ఎగ్స్ లాంటివి వస్తున్నాయి, లేదా చికెన్ మటన్ లాంటివి కూడా తెచ్చుకుంటున్నారు. సో వీటిని కడుక్కున్న తర్వాత, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉప్పు నీళ్ళలో కడిగేస్తున్నారు, కొంతమంది ఇంకా
జాగ్రత్తగా ఉండేవాళ్ళు పసుపు మీద వేస్తున్నారు. సో వాటితో కంపేర్ చేస్తే మీ బిఎస్ఎల్ 4తో వీటిని వాష్ చేసుకోవచ్చు, ప్యాకెట్లుగా వాష్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ కూడా చెప్తాను. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి చేసుకోవచ్చు, ఎస్. రెండోది మీరు పాల ప్యాకెట్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇవి ఏవైనా సరే బిఎస్ఎల్ 4 డైల్యూటెడ్ లిక్విడ్లో మీరు వాష్ చేసుకోండి, వాష్ చేసుకొని మీరు ప్యాక్ చేసుకోండి. ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏముంటుందంటే దీంతో మీరు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి ఎక్కువ రోజులు, కీపింగ్ క్వాలిటీ అంటారు దాన్ని, ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యం ఉంటుంది. ఓ, ఆ అడ్వాంటేజ్ ఉంది దీనికి. ఓకే, మీరు వాడిన ఈ నానో మెటీరియల్స్, ఎస్ 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 ఎస్, దాంట్లో ఉన్న బయోపాలిమర్ ఏం చేస్తాయంటే పైన కోట్ అవుతుంది, ఈ ఆర్గానిక్ మెటీరియల్ మీద కోట్ అవుతుంది. ఆ కోట్ అయినప్పుడు అంత త్వరగా మీకు పాడైపోవు. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న ఈ రెండు డైహైబ్రిడ్ నానో పార్టికల్స్ దాని మీద ఏదైనా ఏదన్నా ఇవి ఉంటే కనుక, ఇది మన ఫంగస్లు కానీ ఇవి కానీ బ్యాక్టీరియల్ కానీ ఏమైనా ఉంటే అది చంపేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడు పాడవుతుంది అంటే అక్కడ ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉంటే మాత్రమే ఒక వస్తువు చెడిపోయేది, లేకపోతే చెడిపోదు. మనం ఏం చేస్తున్నాం, దాని సర్ఫేస్ మీద ఉన్న వాటి అన్నింటి చంపేస్తున్నాం ఫస్ట్ స్టెప్. అది మిగిలిన కన్నా కూడా ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంది. రెండో స్టెప్ దాని మీద మళ్ళీ ఇంకో బయోపాలిమర్ ఏర్పడుతుంది. సో ఈ బయోపాలిమర్ కూడా నేచురల్ బయోపాలిమర్, మళ్ళీ మనమేమి అదర్ కెమికల్ పాలిమర్స్ కాదు. సో విచ్ ఈస్ ఎడిబుల్. సో ఆ ఆస్పెక్ట్ లో బిఎస్ఎల్ 4 హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ఇతర డిస్ఇన్ఫెక్టెంట్స్ తో వాటిని వాష్ చేద్దాం అంటే భయం, అది కెమికల్స్ కాబట్టి, కెమికల్ బేస్డ్ కాబట్టి. మాంసం అయితే చేయమని నేను చెప్పను, కానీ ఎందుకంటే అది డైరెక్ట్ గా అక్కడ సెల్ ఉండిద్ది, ఈ దీంట్లో ఉన్న మెటీరియల్ దాంట్లో పెనిట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాంసాన్ని నేను చెప్పను. కానీ దీనివరకైతే మాత్రం పాల ప్యాకెట్లు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఈవెన్ మీరు బయటకు వెళ్ళి వచ్చారు బట్టలు తీసేసి మీరు వాషింగ్ మెషిన్ లో వేస్తున్నారు, ఒక 20 ml బిఎస్ఎల్ 4 మీరు వాషింగ్ మెషిన్ లో వాటర్ లో వేసేయండి. సో ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్, హౌస్ హోల్డ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ అసలు టన్నెల్స్ లో అయితే మాత్రం మీరు వేరే ఆప్షన్ లేదంటున్నా నేను. ఇప్పుడు మీరు వేరే, ఇప్పుడు ఇంకొకటి ఉన్నాయండి, ఇప్పుడు ఇవి మన వాట్ వీ కాల్ అయోడిన్ బేస్డ్, ఎస్, మన హైపోక్లోరైడ్స్ కన్నా కూడా సమ్ వాట్ బెటర్ ఈ మన అయోడిన్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఓకే, వేరేస్ మనది బిఎస్ఎల్ 4 మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్. ఈ వెర్షన్ తో ముందుకెళ్ళడం వల్ల మనుషులకు ఎటువంటి హాని జరగకుండా పర్పస్ సాల్వ్ అవుతుందని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మన న్యూస్ పేపర్ కూడా తెప్పించుకుందాం అంటే భయం వస్తుంది, ఇంటికి చాలా మంది మానేశారు కరోనా వైరస్ వస్తుంది. సో రామకృష్ణ గారు, ఏంటి భయం భయం భయం, బయటకు వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉన్నా కూడా భయమే, ఎవరైనా వచ్చి ఏదన్నా మన మీద విసిరేసి వెళ్ళారేమో అని అంత భయంగా భయంతో బతుకుతున్న రోజులు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ అడిషన్ టు, మనం అఫ్కోర్స్ తర్వాత రెడీ గారిని అడుగుతాను నేను, దీన్ని రిటైల్ స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారని. సో ఈ ముందుగా ఈ ఈ పాండమిక్ పానిక్ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా వైరస్ అనేది ప్రపంచ జనాభాలో 50% మందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫెక్ట్ అయి తీరుతుందండి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రాగానే చనిపోతాము అనేది తప్పు, అపోహ. చాలా చోట్ల ఈ మధ్య చూస్తున్నాను కరోనా కోలుకోగానే అదైతే యుద్ధాన్ని జయించి వచ్చినట్టుగా చూపిస్తున్నారు. వాస్తవానికి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 90 మందికి అసలు వచ్చినట్టుగా కూడా తెలియదు. ఇక్కడ టెస్టులు చేస్తే చూస్తే మనం భారతదేశంలో 180,000 మందికి టెస్ట్ చేశారు ఇప్పటివరకు. అసలు 130 కోట్ల జనాభాకి 180,000 మంది టెస్టులు చాలా తక్కువ. 1,50,00,000 మంది చేస్తే 200,00,000 మంది బయటకు వస్తారు ఉన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే ఇది త్వరగా వ్యాప్తి చెందుతుందన్న భయంతో మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ లాక్డౌన్, దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్పీడ్ ఆఫ్ స్ప్రెడింగ్ ది ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా జనాభా అంతటికి రాకుండా మెల్లమెల్లగా వస్తే ఇది హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అల్టిమేట్గా హర్డ్ ఇమ్యూనిటీ మూలానే ఈ వైరస్ ఆగుతుంది. అంతేగాని ఈ మిగతా మానవ ప్రయత్నాల వల్ల కాదు. కాకపోతే ఈ క్లీన్లీనెస్, హైజీన్ ఒకటి, తర్వాత ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఈ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న క్రమంలో ఆ చైన్ బ్రేక్ చేయడానికి ఐసోలేషన్, హ్యాండ్ హైజీన్, ఈ హైజీన్ ఇంపార్టెంట్. సో ఈ హైజీన్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మనం శుభ్రంగా ఉండడం, కానీ అతిశుభ్రత అనేది మంచిది కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతి వేళ్ళకి చీమ పట్టిందని చేయిని అరుక్కోవడం ఎంతదో, మనం ఎన్విరాన్మెంట్ అంతా పాడైందని మొత్తం ఎన్విరాన్మెంట్ శుభ్రం చేయడానికి, క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తంగా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు, ఉపయోగపడే వైరస్లు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎలా గారు, ఏంటి మీరు క్లెయిమ్ చేసుకోవడమేనా ఈ హైజెన్ బిఎస్ఎల్ 4 చాలా అద్భుతంగా పనిచేస్తుందని, లేదా
ప్రభుత్వ సంస్థలు కావచ్చు, నియంత్రణ సంస్థలు కావచ్చు, సర్టిఫికెట్స్ ఏమైనా వచ్చాయా మీకు? సార్ ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటేనే నా ప్రోడక్ట్ గురించి చెప్తే దాన్ని ట్రంపెట్ అంటారు. సో దానివల్ల పెద్ద కాసేపు ఒకసారి రెండు సార్లు మాట్లాడగలుగుతాం. ప్రొడక్ట్ తాలూకు వ్యాలిడేషన్ అనేది ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. అది మీరు ఏ కంపెనీ వాళ్ళు అంటే ఏంటి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్. ఓకే. సో ఈ వీటికి మనం ఏదో నేను కాదు మీరు తయారు చేసినా కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాన్ని ఇవాల్యుయేట్ చేయించాలి, వ్యాలిడేషన్ చేయించాలి. ఆ వ్యాలిడేషన్ అనేది ఈ సర్టిఫైడ్ ల్యాబొరేటరీస్లోనే చేయాలి. ఈ సర్టిఫైడ్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు మేము చేయించింది యూమిడ్ ల్యాబొరేటరీస్ అని చేయించాం. సో ఆ ల్యాబొరేటరీ వాళ్ళు ఏం చెప్పారు అంటే మాది 1 మినిట్, 5 మినిట్స్, 10 మినిట్స్ కాంటాక్ట్ టైంలో 1 ml, 5 ml, 10 ml ఈ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్లో ఇది పూర్తిగా పనిచేస్తుందని వాళ్ళు నిర్ధారించారు. ఓకే. అండ్ వాళ్ళు నిర్ధారించిన ఇంకొక విషయం ఏంటి అంటే ఇది లెంటీ వైరస్ మీద పనిచేస్తుంది అని చెప్పారు. లెంటీ వైరస్ అండ్ అవర్ కరోనా వైరస్ ఈ రెండు కూడా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్లు. ఓకే. రెండిటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దీన్ని మన మాట్లాడుతున్న ఈ ఆర్ మన ఈ కరోనా వైరస్ అనేది ఇట్ లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాం, ఇట్ ఈస్ 125 nanometer సైజులో ఉంటుంది. మన పార్టికల్స్ లెస్ దాన్ 100 nanometer సైజులో ఉంటాయి. సో దాని తాలూకు ఎఫికసీ మీరు వేరే దేంతో పోల్చుకున్నా కూడా ది బెస్ట్ ఎఫికసీ మన ప్రోడక్ట్లో ఉంది. సో ఇప్పుడు ఓకే, ఛాంబర్లో ఎలాగో వాడితే అండ్ మోర్ ఒక చిన్న సబ్మిషన్ అండ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నేషన్. ఈవెన్ డ్రగ్ కంట్రోల్ ఇట్ ఈస్ లైసెన్స్, డిసిఏ ఇస్ లైసెన్స్. దే వోంట్ అప్రూవ్ ఎనీ ప్రోడక్ట్, దే గివ్ లైసెన్స్. డిసిఏ లైసెన్స్డ్ ప్రోడక్ట్. We are well through with the documents. And you are awaiting CCMB's approval. Waiting for the, మేము రిక్వెస్ట్ పెట్టాం సీసీఎంబీకి, అయ్యా మాది ఇట్లా ప్రోడక్ట్ కరోనా మీద ఖచ్చితంగా పనిచేస్తుంది, ఒకసారి ట్రయల్ చేసి చూడండి అని చెప్పాం. వారు ప్రయత్నంలో ఉన్నారు. రైట్. ఈవెన్ గవర్నమెంట్స్లో కూడా రిక్వెస్ట్ పెట్టున్నాం. ఓకే. ఇప్పుడు మన కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులు కావచ్చు, నాన్ ప్రేక్షకులు కూడా కావచ్చు, కొనుక్కోవాలంటే ఏం చేయాలి? దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ది షెల్ఫ్ అందుబాటులో ఉంచుతున్నారా రిటైల్ లెవెల్లో? ప్రస్తుతానికైతే డ్యూ టు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మనకు కంట్రోల్ చేసినాయి కాబట్టి ఈ లాక్డౌన్ ప్రొసీజర్లో మనం ఇంకా పూర్తిగా మార్కెట్లోకి అంటే అన్ని షాపుల్లోకి అవైలబిలిటీ లేదు. ఇది డైల్యూట్ చేసి వాడుకోదగిన వస్తువు. ఖచ్చితంగా డైల్యూట్ చేసుకుని వాడుకోవచ్చు. మీరు ఒక 100 ml, 200 ml ప్యాక్స్లో దీన్ని మార్కెట్లో విడుదల చేసే అవకాశం అంటే దానికి కూడా మాకు ఈ ప్యాకింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కొరత ఉంది. మేము గవర్నమెంట్ని అడిగాం, మాకు ప్యాకింగ్ మెటీరియల్ను ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కొద్దిగా మాకు సడలింపు ఇవ్వండి అని అడిగాం. వారు చూస్తున్నారు, అది ఏమాత్రం వారు పర్మిట్ చేస్తే వి విల్ ప్రొవైడ్ దిస్ ప్రొడక్ట్ ఇన్ ఆల్ రీటైల్ ఏరియా. ఓకే. సో ప్రస్తుతానికైతే ఈ డిసిన్ఫెక్షన్ ఛాంబర్స్ లో వాడుతున్నారు, అలాగే మీరు ఇళ్లలో స్ప్రే చేసే విధంగా కూడా? అవునండి, అవునండి. నాట్ ఓన్లీ ఇళ్ళు అండి, మేజర్గా కమర్షియల్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇవి చేస్తున్నాం. ఓకే.